ఈరోజు సాయంత్రం పవన్ కళ్యాణ్ గారు ఉక్కు పోరాట సమితికి సంఘీభావ దీక్ష సంఘీభావ సభ పెట్టి దీక్ష చేసిన తర్వాత ఆయన ప్రెస్ మీట్ అయిన తర్వాత అంబటి రాంబాబు గారు చెప్తున్న మాటలు ఒక ప్రెస్ మీట్ పెట్టి కేంద్రం డిస్ఇన్వెస్ట్మెంట్ చేస్తానంటే మమ్మల్ని ఎందుకు అడుగుతారు అని. అయ్యా మీరు ఒకసారి పక్కనే మీ పక్కనే ఉన్న రాష్ట్రం ఛత్తీస్గఢ్ ఉంది, అక్కడ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ గారు ఎందుకు వెళ్ళి నగర్నార్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజ్ చేయొద్దని చెప్పి అఖిలపక్షాన్ని తీసుకెళ్లారు ఒకసారి చూడండి. అలాగే మన పక్కన ఉన్న రాష్ట్రం తమిళనాడు రాష్ట్రం చాలా క్లియర్గా ప్రతిపక్షాలను కలుపుకొని పోయి రాష్ట్ర అభివృద్ధి గురించి పనిచేస్తుంది, తెలుసుకోండి. వాళ్ళు తప్పులు చేశారు ఇదివరకు, అందుకే ప్రతిపక్షంలో ఉన్నారు, ఓడిపోయారు, అయిపోయింది. మనం తప్పులు చేయకూడదు కదా, మీకు వచ్చింది కదా మెజారిటీ, చెయ్యండి. మీరు అఖిలపక్షం అయ్యండి, మీతో పాటు నేను వస్తానని పవన్ కళ్యాణ్ గారు చెప్పిన తర్వాత అఖిలపక్షం అయ్యకుండా అవగతలు చెప్పడం ఏంటయ్యా? అది మరీ ఏదో ఆంబోతు మాటలలాగా మాట్లాడుతున్నారు తప్ప మనిషి మాటలలాగా మాట్లాడడంలా. మీరు ఏంటంటే ప్రధాన్ని అడగడానికి పవన్ కళ్యాణ్ గారికి ధైర్యం లేదంట. పవన్ కళ్యాణ్ గారికి ధైర్యం లేకపోవడానికి ఆయన ఏమైనా కేసుల్లో ఉన్నాడా మీ బాస్ లాగా? లేదు కదా. కాబట్టి అలాంటి మాటలు మాట్లాడద్దు నెక్స్ట్. ఎందుకంటే ఇప్పుడు ఒక్కడే వెళ్ళి కాలు పీసుకొస్తున్నారు, మీరు నిలదీసి వస్తున్నారని ఎలా తెలుస్తుంది ప్రజలకి? అందరితో కలిసి వెళ్తే ఏం మాట్లాడుతున్నారో తెలుస్తుంది కదా. నెక్స్ట్, కేంద్రాన్ని దామోదరం సంజీవి గారి విషయంలో కూడా దామోదరం సంజీవి గారు ఇప్పుడు గుర్తొచ్చారు, అక్కడ దీక్ష చేస్తున్నప్పుడు ఖాళీగా ఉంటే పుస్తకాలు చదివితే గుర్తొచ్చారు, ఏం బుద్ధి లేదా నీకు? చూడండి, గతంలో ఎప్పుడు అనౌన్స్ చేశారు ఆయన 1 కోటి రూపాయలు అనౌన్స్ చేసి ఎప్పుడు ఎన్నాళ్ళు అయింది? రాయలసీమ నుంచి వచ్చిన ముఖ్యమంత్రులు ఎవరు కూడా దళిత ముఖ్యమంత్రి అతన్ని ఎందుకు పట్టించుకోలేదని చెప్పి అడిగితే, ఆయన గురించి ఒక స్మారక ఇది భవనం ఎందుకు కట్టలేదని అడిగితే దాన్ని కూడా రాజకీయం చేయడానికి నీచ రాజకీయం, సిగ్గులేదా? సిగ్గు లేదు, లజ్జ లేదు, బుద్ధి లేదు మీకు? అంటే మీకు అదేమైనా ట్రైనింగ్ ఇస్తున్నారా ఎక్కడైనా వైసీపీలో? అలాగే గంగవరం పోర్టుని ప్రైవేటైజ్ చేసిన జగన్మోహన్ రెడ్డికి కేంద్రాన్ని అడిగి దమ్ము ఉండదు కాబట్టే అఖిలపక్షం ఏమన్నారు పవన్ కళ్యాణ్ గారు? అర్థమవుతుందా మీకు? అర్థం అవడం లేదా? మీరు ఇప్పటికైనా కొద్దిగా ఆయన ఇచ్చిన దాన్ని ఆలోచిస్తే బాగుంటుంది. అంతేగాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మర్యాద ఉండదు రాంబాబు గారు. ఇప్పుడు ఎలాగా పవన్ కళ్యాణ్ గారు ఒక దిశానిర్దేశం చేశారు, డెఫినెట్గా ప్రతి ఒక్కరు కూడా ఈసారి మిమ్మల్ని పట్టుకుంటారు. మీరు రోడ్డు మీదకి వెళ్తే మీరు ఎందుకు చేయలేదు, ఏ పని చేయలేదని చెప్పేసి మిమ్మల్ని ఎవరు వదిలే సమస్య లేదు. మీ భవిష్యత్ అంతా కూడా ఇదివరకు ఇట్లాగా కేసులు పెట్టేస్తాం, ఇది చేసేస్తాం, అది చేసేస్తాం, భయపెట్టేస్తాం అంటే కుదరదు. ఇంకా పవన్ కళ్యాణ్ గారు రంగం సిద్ధం చేశారు, దానికి యుద్ధం ఇంకా మీరు ప్రిపేర్ అవ్వండి. మీ రోజుల్లో టైం దగ్గర పడింది మీకు. మీకు అలాగే బాబు గారు టైం అయిపోయింది, ఆయన అఖిలపక్షం వెళ్ళలేదు, ఆయన పోయాడు. మీరు అఖిలపక్షం అయ్యారు, మీరు పోతారు. మీరిద్దరు కూడా ఇద్దరు పోతే రాష్ట్రానికి దరిద్రం పోతుంది. కాబట్టి మీరిద్దరు కూడా తోడు దొంగలు, మీరిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా అవతలంలో తప్పు చేసి అవతలంలో తప్పు పెట్టి అవతలం మీద నెపం నెట్టాలన్న ఉద్దేశంతో ఉంటారు తప్ప మీరు చేయాల్సిన పని ఎప్పుడూ మీరు చేయలేదు. గతంలో అతను చేయలేదు, అతను అపోజిషన్ పెట్టి అమరావతి కడతానంటే ఇతను అడ్డలేదు, ఇతను 3 రాజధానులు అంటే అతను అడ్డదు. ఇలాగే నడుస్తుంటుంది ఈ రాజకీయం. కాబట్టి ఇది పక్కన పెట్టండి, ప్రజలు తెలుసుకున్నారు. ఇప్పటికైనా సరే ఒక అఖిలపక్షం వేస్తే, అఖిలపక్షం వేసి ప్రధాని గారి దగ్గరికి వెళ్ళి పబ్లిక్గా అందరు ఎదుర్కొండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంబంధించినవి కానీ, ప్రత్యేక హోదా సంబంధించింది కానీ, రా స్టీల్ ప్లాంట్కి సంబంధించింది కానీ విషయాలు అడుగుదాం. ముందు ముందు స్టీల్ ప్లాంట్ మీద ఒక అఖిలపక్షం వేయండి, మీరు చూడండి ఎలాగుంటాయో పరిస్థితులు. అంతేగాని ఇష్టం వచ్చినట్టు ఇలా ప్రెస్ మీట్లు పెట్టి తప్పుడు కూతలు కూసి టైం వేస్ట్ చేసుకోకండి, ప్రజలు టైం వేస్ట్ చేయకండి.